వెయ్యి రూపాయలకి వచ్చేటటువంటి 10 టన్నుల ఇసుక తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ 9000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క రకంగా ఖర్చు అవుతున్నటువంటి ఈ యొక్క విచిత్రమైన పరిస్థితిని సిపిఐగా రాష్ట్ర సమితిగా ఈ ఇసుక దీని యొక్క భాగోతాన్ని పూర్తిగా స్టడీ చేసి ప్రజల ముందు ఉంచడం కోసం, దానికి అవసరమైనటువంటి ఉద్యమ కార్యాచరణ కూడా చేపట్టడం కోసం సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ గారు రావడం జరిగింది. వారు ఇప్పుడు ఇదంతా కూడా పరిశీలించారు, వారు స్పందిస్తారు.